Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Governor Tom Mugishina Nimmagadda Bheti. A rendu amshala pradhanamga prabhutvampai complaint. Rashtra Ennikala Maji Commissioner Nimmagadda Ramesh Kumar Vijayawadaloni Rajbhavanlo Governor Biswabhushan Harichandanato samaveshem ayyaru. Uhinchinatle ayana Jagan Sarkarnu target cheskunnaru. Aa amshampaina ayana governorku firyadulu chesaru. దీనిపై ఓ వినతి పత్రం ఆయనకు అందజేశారు. రాజకీయ కారణాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులకు గురి చేస్తోందనే విషయాన్ని ఆయన గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను పునర్నియమించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ కలిసిన నిమ్మగడ్డ దాదాపు 15 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. తాను ఎందుకు కలవాల్సి వచ్చిందనే విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ కి వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను రాజ్భవన్ కు రావాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం తాను చెప్పదలుచుకున్న విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు తీర్పు గురించి ప్రస్తావించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా తనకు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతోందని రమేష్ కుమార్ గవర్నర్ కి వివరించినట్లు చెప్తున్నారు. హైకోర్టు తీర్పు గురించి వివరించారు. హైకోర్టు సిసి నంబర్ 565/2020 గురించి నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. దీనిని హైకోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలయ్యేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తనను మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం గవర్నర్ కు ఉందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన విషయంలో ప్రభుత్వం ప్రారంభం నుంచి దురుద్దేశంతో వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. తనను తొలగించడం దగ్గర నుంచి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలన్నింటినీ నిమ్మగడ్డ గవర్నర్ కు అందజేసిన వినతి పత్రంలో క్షుణ్ణంగా వివరించినట్లు సమాచారం. ప్రధానంగా రెండు అంశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడం, రాజకీయ కారణాలతో తనను తిరిగి నియమించకపోవడం వంటి విషయాలపై వివరించినట్లు సమాచారం. రమేష్ కుమార్ ప్రస్తావించిన అంశాలను గవర్నర్ విన్నారని సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. రమేష్ కుమార్ ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన కొన్ని విషయాలపై తనకు ఉన్న అనుమానాలనే గవర్నర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం.